సేమియాతో గోర్న చేద్దాం. ఇది స్నాక్ ఐటమ్. ఎవ్రీ టైమ్ మనం చేసే మైదా అండ్ మినం పిండి లేదంటే దోశ పిండి లాంటి వండర్ కాకుండా సంబార్ స్పెషల్గా వెరైటీ అండి. ఇంగ్రీడియంట్స్ ఏం కావచ్చు? సేమియా ఒక కప్ తీసుకున్నాను అండ్ ఇది మైదా హాఫ్ కప్పు, ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ క్యూమిన్ సీడ్స్ పౌడర్, జీరా పౌడర్. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నది అండ్ టేస్ట్ సాల్ట్. ఓకే, ఇప్పుడు రెడీ చేద్దాం. ఒక స్టవ్ పైన బౌల్ పెట్టుకుని వాటర్ పెట్టుకుందాం. వాటర్ బాయిల్ అయ్యాక సేమియాని ఒక్క బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటర్ వేడయ్యాయి, బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం సేమియా వాటర్లో వేసుకుందాం. ఒక 2-3 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. హాట్ వాటర్లో వేసాను కదా, అంటుకోకుండా ఒకసారి బాయిల్ అయింది. సరే, దీన్ని ఆఫ్ చేసి డ్రై చేసేద్దాం వాటర్. వాటర్ తీసేసాక 2 మినిట్స్ దీన్ని కొంచెం చల్లగా అయ్యే వరకు పెట్టుకున్నాను, ఎందుకంటే హ్యాండ్తో మిక్స్ చేసేటప్పుడు వేడిగా ఉంది. ఓకే, ఇది చల్లగా అయింది కొంచెం. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాం. మైదా జస్ట్ బైండింగ్ కోసం సరిపోతుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా వేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం అనుకోదు. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, జీరా పౌడర్, సాల్ట్. మరీ తడిగా కాకుండా, మరీ డ్రైగా కాకుండా మీడియంగా కలిపాను ఇలాగా. సో ఇప్పుడు మనం ఆయిల్ వేడ్ చేసుకుందాం. 2 మినిట్స్ ఆయిల్ వేడైన తర్వాత మనం బోనా వేయడం స్టార్ట్ చేద్దాం. సో మన ఆయిల్ ఇటుకింది, ఇది చేతికి తడి చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వేసేసుకుందాం. చేయి తడి చేసుకునేదంటే సేమియా కూడా కొంచెం బంకగానే ఉంటుంది కదా, మనకి అంటుకుంటుంది. అండ్ సైజ్ స్మాల్ తీసుకుంటే బెటర్ అండ్ క్రిస్పీగా వస్తాయి. అలానే ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒకసారి ఆయిల్ వేడే కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చూసాం కదా, మనం ముందు వెనక డ్రాప్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఇలా చూసుకొని ఫ్రై అయ్యి తీసేస్తాం. మన సేమియా బోండా ఇలా రెడీ అయింది. అవుట్ సైడ్ క్రిస్పీగా ఉంటుంది, ఇన్సైడ్ సేమియా లాగా నీట్గా వైట్గా ఉంటుంది. అండ్ సాస్తో సర్వ్ చేయొచ్చు, టమాటో సాస్తో చాలా బాగుంటుంది. ఏం లేదు, డ్రాప్ చేసేటప్పుడు కొంచెం చేతికి అంటుకుంటుంది. బౌల్లో వాటర్ పెట్టుకుని చేయి వాటర్లో డిప్ చేసుకొని మనం డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. బీ కేర్ఫుల్, ఎక్కువ వాటర్ తీసుకుంటే ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు వాటర్ పడితే మళ్ళీ ఆయిల్ పైన పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, రెడీ చేయండి, టేస్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.